ఒకసారి సమ్ని అబ్జర్వ్ చేయండి, మొత్తం రెండు ఆర్టికల్స్ 1750 రూపీస్కి మొత్తం మీద కొంటే ఆ తర్వాత ఆర్టికల్స్ని ఒకటి 10% లాస్కి అండ్ సెకండ్ 15% గెయిన్కి అమ్మినట్లయితే అక్కడ ఓవరాల్గా ప్రాఫిట్ రాలేదంట, లాస్ రాలేదంట. అంటే మనకి ఇక్కడ లాభము రాలేదు, నష్టము రాలేదు. ఇటువంటి క్వశ్చన్ ఎప్పుడైనా ఇచ్చినట్లయితే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆర్టికల్ దగ్గర 10% లాస్ వచ్చింది కాబట్టి -10, సెకండ్ ఆర్టికల్ దగ్గర 15% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి +15. బట్ రెండు దగ్గర నువ్వు ఆలోచిస్తే నీకు ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదంటే నీకు అక్కడ 0 అనేది మనకు ప్రాఫిట్ లేదు లాస్ లేదు అంటే 0 అన్నట్లు లెక్క. సో మనకి ఇక్కడ 0 తీసుకుంటుంటే ఇప్పుడు క్రాస్గా డిఫరెన్స్ తీసుకోవాలి 15, క్రాస్గా డిఫరెన్స్ తీసుకుంటే 10. ఈ రెండు మధ్య రేషియో కట్టాలి. రేషియో ఎట్లా కడతాం? 5 3s 5 2s. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ 3:2 అంటే ఫస్ట్ ఆర్టికల్ 3 పార్ట్లు ఉంటే సెకండ్ ఆర్టికల్ 2 పార్ట్లు కొన్నట్టు. మొత్తం మీద 3:2 మొత్తం ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్ అనేది మనకి 1750 అయితే మరి 1 పార్ట్ ఎంత అవుతుందన్న? 5 3s 5 50s. మరి ఫస్ట్ ఆర్టికల్ కావాలంటే 3 పార్ట్స్, మరి 1 పార్ట్ 350 అయితే మరి 3 పార్ట్స్ 3 × 350 1050, 2 పార్ట్స్ 2 × 350 700. ఇలా ఫస్ట్ ఆర్టికల్ ఎక్కడది 1050 అండ్ ఎక్కడది మనకి 700 రూపీస్. థ్యాంక్ యూ.